హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిప్రసన్న టిప్స్ ఈరోజు మీరు చూడబోయే వీడియో కందిపొడి కందిపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామో ముందుగా మనము కందిపప్పుని ఒక కప్పు తీసుకోవాలి ఈ కందిపొడి రైస్లోకి ఇడ్లీలోకి దోశలోకి బాగుంటుంది ఇలా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఈ కందిపప్పుని వేసుకుని కప్పు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి దోరగా వేగడానికి టెన్ మినిట్స్ పడుతుంది ఇలా వేగిన తర్వాత మనము మిక్సీ జార్లోకి తీసుకొని ఆ పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండిమిర్చిని వేయించుకుందాం ఇలా ఎండిమిర్చిని వేసుకొని కారం సరిపడా వెండిమిర్చి మనం వేసుకోవాలి ఇలా వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనము మిక్సీ జార్లోకి తీసుకుందాం ఎండుమిర్చిని ఇప్పుడు మనము రుచికి సరిపడా తగినంత సాల్ట్ని మనం వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర ఎల్లిపాయలు ఇంగువ ఇంగువ వేయడం వలన మంచి సువాసన వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి అంతే సింపుల్గా రెడీ అయిపోయింది కందిపొడి చేయడం చాలా ఈజీ కందిపప్పుని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి అప్పుడే కందిపొడి టేస్ట్ బాగుంటుంది చూసారు కదా రెడీ అయిపోయింది ఈ కందిపొడిని మనము ఇడ్లీలోకి దోశల్లోకి రైస్లోకి వేసుకున్నట్టయితే బాగుంటుంది రైస్లో కందిపొడి వేసుకుని నెయ్యి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చూసారు కదా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి